ఆటలు ఆడటం వల్ల క్రీడాకారులలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థి దశ నుంచే విద్యార్థులు ఆటలు ఆడే విధంగా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో జోనల్ ఇన్విటేషన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ టోర్నీ ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అండర్ 13 అండ్ 15 ఫుట్బాల్ పోటీలలో కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల నుంచి 10 ఫుట్బాల్ టీంలు ఈ పోటీలలో పాల్గొన్నాయన్నారు. నేడు రేపు కొనసాగే ఈ ఫుట్బాల్ పోటీలకు నేడు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. క్రీడాకారులకు శుభాభివందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, సర్పంచుల ఫోరం రాష్ట్ర నాయకులు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఇప్పుడే ప్రారంభించుకున్నాం. దానికి ముఖ్యంగా మిగతా జిల్లాల నుండి కూడా ఇక్కడికి ఫుట్బాల్ ఆడడం కోసం పిల్లలు వస్తూ ఉన్నారు. అండర్ 11, అండర్ 14, అండర్ 13, అండర్ 15 ఏజ్ వాళ్ళలో ఇప్పుడు టోర్నమెంట్ జరుగుతూ ఉంది. వారందరూ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా మంచి ప్రాక్టీస్ చేయాలి, మంచి గెలవాలి. ఎందుకంటే ఇంతకుముందే రామాయణపేట నుండి ఢిల్లీ వరకు కూడా వెళ్ళి వచ్చిన టీం ఉంది. చాలా చక్కగా ఆడుతున్నారు వాళ్ళు. వాళ్ళు గెలిచి రావడం జరిగింది. మూడు రాష్ట్రాలతో పోటీ పడి గెలిచి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మళ్ళీ కూడా వీళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో కూడా గెలుపొందాలని, బాగా ప్రాక్టీస్ చేయాలని. ఎందుకంటే అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందరూ 13-14 ఇయర్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా వాళ్ళ స్ట్రెంత్ చూస్తేనేమో చాలా చక్కగా కనబడుతూ ఉన్నది. మరి వీళ్ళు ఢిల్లీ లాంటి టీంలను కూడా ఓడగొట్టచ్చిందంటే చాలా గ్రేట్. డెఫినెట్గా రేపు కూడా రాబోయే కాలంలో కూడా మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలని. మీ డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో కూడా అందరూ చాలా బాగా ఆడి మరి గెలవాలి, మెదక్ జిల్లా కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నాను. మిగతా